వెల్కమ్ టు బీనైన్ న్యూస్. నిజమాయిజం. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం హనుమదండానందు నిర్వహిస్తున్న పల్లె ప్రగతి 4వ విడత కార్యక్రమం సర్పంచ్ దరావద్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా సర్పంచ్ మోహన్ నాయక్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న హరితహారం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా హనుమతండా పంచాయతీ నందు అనేక ప్రజా సంక్షేమ పనులు చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగా నేడు పల్లె ప్రగతి 4వ విడత కార్యక్రమంలో వైకుంఠధామం చుట్టూ మొక్కలు నాటించడం, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రైనేజీ కాలువల్లో మురికి నీరు వెళ్లేందుకు పూడిక తీయించడం, గ్రామంలోని అన్ని వీధుల్లో బ్లీచింగ్ చెల్లించడం, రోడ్లను శుభ్రపరచడం లాంటి అనేక కార్యక్రమాలతో పల్లె ప్రకృతి వనం అపరూపంగా తయారు చేయడం జరిగిందని, ప్రభుత్వం అందిస్తున్న నిధులను పంచాయతీ ప్రజలందరి సహకారంతో సక్రమంగా వినియోగించుకుంటున్నామని తెలిపారు. అనంతరం పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ సుందర్రావు మరియు గ్రామ సెక్రటరీ హరీష్ మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు పరుస్తున్న హరితహారం పల్లె ప్రగతి మరియు వివిధ అభివృద్ధి పథకాలను తమ గ్రామంలో అందరికీ ఉపయోగపడేలా సక్రమంగా సద్వినియోగం చేసుకుంటూ తమ పంచాయతీని కల్లూరు మండలం నందు ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్ది అభివృద్ధి పరిచేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం హనుమతండా సర్పంచ్ని ధరావత్ మోహన్ నాయక్ అండి. 4వ విడత పల్లె ప్రగతిలో భాగంగా మేము నాలుగో రోజు శ్మశాన వాటిక ఫినిషింగ్ కానివ్వండి, చిన్న చిన్న పెండింగ్ వర్కులు ఉందని అన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అట్లాగనే సైడ్ డ్రైనేజీలు కానివ్వండి, గ్రామాల్లో ఎక్కడైనా చెత్తాచెదారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా తీయటం జరుగుతుంది. ఎక్కడ ఏది కూడా చెత్త లేకుండా జనాల్ని కూడా మా ప్రజలను కూడా మేము సహకరించుకుంటూ, వాళ్ళు కూడా మమ్మల్ని సహకరించుకుంటూ మేము చెప్పినట్టు అన్నీ నడుచుకుంటూ ప్రతి గ్రామాల్లో కూడా బీచింగ్ కానివ్వండి, వాళ్ళకి వాటర్ మంచినీరు సౌకర్యం కానివ్వండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కరెంటు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయటం జరుగుతుంది. అట్లాగనే ఈరోజు ఇది శ్మశాన వాటికలో అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు పార్కులు ఉన్నాయండి, ఆ పార్కులు కూడా ఆ పనులు కూడా చేయటం జరుగుతుంది. ఎట్లాంటి అన్ని కంప్లీట్ చేసి ప్రతి ఒక్కటి కూడా గ్రామంలో కూడా ఏమీ లేకుండా శుభ్రంగా పరచుకుంటూ కూడా మేము చేయాలని కోరుకుంటూ, మాకు ఇచ్చే జనాలను కూడా కోఆపరేషన్ గురించి కూడా వాళ్ళకి ప్రత్యేకంగా మా ఊరు ప్రజలకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మేము చేసుకుంటాం. నేను ఐకేపీలో సీసీగా పనిచేస్తున్నాను. హనుమతండా జీపీకి నన్ను స్పెషల్ ఆఫీసర్గా ఇవ్వటం జరిగింది. ఈ పంచాయతీ పరిధిలో డ్రైనేజీలు శుభ్రం చేయటం, క్లీన్ అండ్ గ్రీన్, మరి ఫ్రైడే తర్వాత నాటడం, ప్రతి ఇంట్లో కూడా పరిశుభ్రతను తెలియజేయడం జరుగుతుంది. మళ్ళీ మా టీం అంతా మొత్తం మా సర్పంచ్ గారితో, వార్డు మెంబర్లతో, మా సెక్రటరీ గారితో, ఆశా వర్కరు, అంగన్వాడీ, వీఓఏలు వీళ్ళందరం కలిసి ఇంటింటికి వెళ్ళి పారిశుద్ధ్యం గురించి తెలియజేస్తున్నాము. మా గ్రామ పంచాయతీని ఖచ్చితంగా మండలంలో నెంబర్1గా తీర్చిదిద్దాలని మా సర్పంచ్ గారు మేమంతా ఒక మాటక మీద ఉన్నాము. అలాగే తీర్చిదిద్దాలని చెప్పేసి ఎక్కువగా కృషి చేస్తూ ఉన్నాం. పంచాయతీ సెక్రటరీగా నేను ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాను. నా పేరు హరీష్ అండి. గత 4 విడతలుగా పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామ స్థాయిలో అన్ని కార్యక్రమాలని దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం. శ్మశాన వాటకలు కానీ, సెగ్రిగేషన్ షెడ్లు కానీ, ముఖ్యంగా ప్రతిష్టాత్మక పథకం హరితహారంలో మనం గ్రామంలో హ్యాబిటేషన్ వైజ్గా 3 పల్లె ప్రగతి వనాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పల్లె ప్రగతి వనంలో ప్రతి ఒక్క మొక్క మనం బతికే విధంగా చర్యలు తీసుకుంటూ ఈ గ్రామ స్థాయిలో ఉంటున్న అన్ని మౌలిక సదుపాయాలని మనం